ఇప్పుడు ఇందాక చెప్పారు మీరు, మీరు ఎవరన్నా హీరోని కానీ ఎవరన్నా వ్యక్తిని కానీ మోసం చేశారంటే రవితేజ అని చెప్పారు, అలా మిమ్మల్ని ఎవరన్నా మోసం చేశారా ఇప్పటివరకు? చేశాడు సార్. ఎవరు? ఒక హీరో మేనేజర్ చేశాడు. ఓకే, ఎట్లా అన్నారు? ఎట్లా ఇక మోసం చేశాడు అంతే, మోసపోయాను. చెప్పండి ఫ్రాంక్లీ చెప్తా అన్నారు మళ్ళీ. ఫ్రాంక్లీ అంటే ఇక మోసం చేశాడు అంతే, మోసం అంటే మోసం చేశాడు, ఫ్రాంక్లీగా చెప్తున్నా. ఇప్పుడు సినిమా షూట్ చేశాడు, సినిమా తీసిన ఒక హీరో మేనేజర్ ఎలా చేశాడు? ఇక అన్ని విధాలా వాడుకున్నాడు మనని. ఆ రోజు మన అవసరం, మోసపోతున్నాం అని తెలిసి కూడా మోసపోయాను. అది అది గొప్ప ఆర్ట్ అది. నాకు తెలిసి నేను మోసపోతున్నాను తెలిసి కూడా మోసపోయాను ఆ హీరో చేత. తెలిసి మోసం చేస్తున్నాను అన్నట్టు తెలిసి. నేను ఇప్పుడు రవితేజ అని తెలిసి మోసం చేశాను చూడండి. అలాగే రవితేజ అనేవాడిని పాపం, రవితేజ అనేవాడిని చెప్పండి. రవితేజ అనేవాడి ఒక ఏదో ఒక పొలం కొన్నాను సార్. ఒక రవితేజకి ఒక పొలం ఇచ్చాను నేను, కొన్నాను నా దగ్గర. పాపం ఆయన ప్రేమగా కొనుక్కున్నాడు పొలం. ఆ పొలాన్ని కింద నాది ఒక ఇంకో 30 ఎకరాల పొలం ఉంది. 30 ఎకరాలు అమ్మాలంటే 25 ఎకరాలు ఇస్తేనే అమ్ముతా అన్నాడు. ఓకే, 30 40 ఉంది. అప్పుడు రవితేజ దగ్గర పోయి అబద్ధం చెప్పాను, నీది ఏదో గవర్నమెంట్ వాళ్ళు అక్యుజేషన్ చేస్తున్నారు అమ్మేద్దామని నమ్మాడు పాపం. నమ్మి ఇచ్చాడు. చాలా బాధపడ్డారు అసలు పాపం. ఇటు దేవుడు ఇటు చాలా మంచివాడే, రవితేజ సినిమా తీసి 5 కోట్లు డబ్బులు మిగిలినాయి మనకి, అయినా మోసం చేస్తున్నానే అని ఫీల్ అయ్యా. కానీ ఏదో ఒక రోజు ఆ రుణం తీర్చేసుకుంటారు రవితేజది. ఇదేనా మీరు చేసిన మోసం? అది మోసమే కదా సార్. అది ఓకే, మోసం కాదు అది. ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి దానికి చెప్పంగానే? ఆయనకి తర్వాత తెలుసానా నేను మోసం చేశాను నిన్న అని చెప్పా. సారి చెప్పా, గొప్పవాడు గొప్పవాడు కాబట్టి నాకు తెలుసురా అన్నాడు అంతే. నన్ను ఎరా అంటాడు, నాకు తెలుసురా అన్నాడు. ఓకే, మొత్తానికి ఏంటి మోసం అని చెప్పన్నారు, చెప్పేశారు. చెప్పారంటే రవితేజ పాపం నిజాయితీ పడు కదా సార్. ఆయన ఆయనతో ఉన్న మీకు రిలేషన్ ఏంటి? ఆయన క్యారెక్టర్ గురించి ఆయన మీ రిలేషన్ చెప్పండి. అంటే కష్టపడి పైకి వచ్చిన 100% చిరంజీవి తర్వాత 100% ఈ రోజుకి కూడా డబ్బు విలువ తెలుసు. నాకు డబ్బుని ఇష్టపడేవాళ్ళు అంటే నాకు మోజు సార్ బాగా. డబ్బుని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అంటే ఒక ఫ్యామిలీ, ఒక భార్య, ఒక పిల్లలు, ఒక అమ్మ, ఒక నాయన, వీళ్ళందరూ ఇట్లా ప్రేమగా చూసేవాళ్ళు అంటే నాకు ఇష్టం బాగా. అట్లా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉండేది. ఒక ఫ్యామిలీ అంటే ఒక రవితేజ కది విపరీతంగా ఉంటాయి. వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ ఫ్యామిలీని బాగా చూస్తాడు. ఓకే, మేము ఆర్భాటాలు పోం సార్. మేము ఇన్ని చేసినా మేము ఆర్భాటాలు పోయి మా ఫ్యామిలీని బయట తీసి అట్ట చెయ్యం. మా స్టైల్ అది, బేసిక్గా మా స్టైల్ అది. మేము ఎక్కడికి మా ఫ్యామిలీతో మేము బయటికి రాం. ఓకే, మా పక్కా పల్లెటూరు కల్చర్ మాది ఇంకా. అంటే అలా వెళ్ళే వాళ్ళు తప్పనా? మీ ఉద్దేశం తప్పని నేను అన్ను, మాకు అలవాటు రాలా ఇంకా. ఓకే, నేను తప్పని నేను ఎందుకంటా సార్? మేము అంత పెరగలేదు అనుకుంటాను నేను. ఓకే, మాది ఇంకా అంత స్థాయి కాదేమో అని ఫీల్ అవుతాను నేను. నేను ఒకటి తప్పు ఒప్పులు చెప్తాను, నేనే ఉంటాను సార్ బండ్ల గణేష్ మా వాళ్ళు అడిగితే. అది రవితేజ వే ఆఫ్ లివింగ్, అదే భద్రత. రవితేజ ఏ స్కూటర్ మీద, మోటార్ సైకిల్ మీద తిరిగే రవితేజ దగ్గర నుంచి ఇలా బెంజ్ కార్లో తిరిగే మో రవితేజ దాకా, ఇలా 100 కోట్లకు అధిపతి రవితేజ దాకా నాకు తెలుసు. ఇద్దరం కలిసి మెస్లో భోజనం చేసిన రవితేజ దగ్గర నుంచి తెలుసు. ఒక మంచి ఇన్సిడెంట్ షేర్ చేసుకోండి మీ ఇద్దరు. నేను ముందు నుంచి మేము చిన్న చిన్న వేషాలు వేసేటప్పుడు, మనసిచ్చి చూడు, మనసులో మాట, సింధూరం సినిమాలో కూడా నేను 4 రోజులు పోయి తర్వాత వచ్చాను అనుకో షూటింగ్కి వెళ్ళి. ఎన్ని తెలుసు నాకు ఎందుకు వచ్చారు? అప్పుడు ఇది యువి సత్యనారాయణ గారి సినిమా వేషం వచ్చింది. ఓకే, నేను ప్రేమిస్తున్నాను సినిమా, యువి గారు దాంట్లో పెద్ద వేషం లైఫ్ వస్తుందని వచ్చాను. ఏది జడి చక్రవర్తి సినిమా? జడి చక్రవర్తి. నేను వచ్చేస్తాను, నేను ప్రేమిస్తున్నాను. ఓకే ఓకే ఓకే, ఏం చెప్పండి, ఇన్సిడెంట్ చెప్పండి. రవితేజ గారు మీ మధ్య నాకు మంచి ఇన్సిడెంట్ చెప్పండి. ఎలా ఉన్నాయి సార్ నాకు ఒక్కటి చెప్పండి. రవి అన్న 10 రూపాయలు జాగ్రత్తగా పెట్టుకునేవాడు. ఇన్సిడెంట్ 10 చాలా బ్రదర్స్లా కలిసి తిరిగేవాళ్ళం కదా, కొంచెం బాగుండేవాళ్ళం. నాకు పాపం ఎల్లంగారే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రొడ్యూసర్ చేసినాక అప్పుడు ప్రజారాజ్యం ఎలక్షన్స్ వస్తే రవితేజ గ్యాప్ ఉంది. పోయి నేను ఎలకంగాలి ఇమీడియట్గా 2-3 సినిమాలు పక్కన పెట్టిన సినిమా ఇచ్చాడు. ఆ సినిమా జస్ట్ యావరేజ్ అయినా నాకు 5 కోట్లు మిగిలినాయి. 110 రోజులు సినిమా రిలీజ్ చేశా. ఆంజనేయులు, ఆంజనేయులు పాపం డైరెక్టర్ కానీ కిక్ అనిపించింది. అది ఏమో సినిమా అంటే ఈజీ అనిపించింది నాకు. ఫస్ట్ ఎదురు దెబ్బ తగిలితే భయపడతాం కదా సార్, నాకు ఎదురు దెబ్బ తగల ఫస్ట్. కొందరు మీరు స్టార్ డైరెక్టర్లు వెంబడి పదే బదులు కొంతమంది విషయం ఉండి పాపం వెనకబడిపోతుంటారు, లైక్ పరశురాము. అలాంటి వాళ్ళని మళ్ళీ ఎందుకు లిఫ్ట్ ఇవ్వాలి? నేను ఇస్తాను బుజ్జికి సినిమా చేస్తానంటే అది గీతాడు సినిమా ఉందన్నా తేనా చేస్తాడు. అది టాలెంట్ ఉంది సార్. అదే నేను ఇక నుంచి కొత్త రైటర్లు పరిచయం చేస్తానని చెప్తున్నాగా మీకు. చూస్తున్న మన డ్రీమ్ ఐ డ్రీమ్ వాళ్ళ అభిమా ప్రేక్షకుల సాక్షిగా, టీఎన్ఆర్ సాక్షిగా,
అందరికి చెప్తున్నా, కొత్త డైరెక్టర్ని పట్టిన చేస్తా, చిన్న సినిమాలు తీస్తా. వెల్ గుడ్, డౌటే లేదు ఇది. కొత్త నా మీద నా కనీసం నా బ్యానర్లో 10 మంది కొత్త డైరెక్టర్లు వస్తారు కనీసం. 10 మంది కొత్త డైరెక్టర్ లైఫ్ ఇస్తాను నేను. కొత్త వాళ్ళని డిజాస్టర్ సినిమాలు తీసిన వాళ్ళు కూడా మంచి కథ తీస్తే సినిమా చేస్తా, ఫిక్స్ అయిపోయా. ఎంత లో బడ్జెట్ అంటే 1 crore లో బడ్జెట్ ఏముందో సార్? 1 crore అటు దీని 10 crore మినిమంతో తీస్తా సినిమా. 1 crore 50 lakhs నేను సినిమా తీయా. ఓకే, నాకు ఆనం 10 crore సినిమా తీస్తా మినిమం. కొత్త వాళ్ళతో అది వర్కౌట్ కాదుగా, వర్కౌట్ రిలీజ్ అయినా చేస్తా. ఓకే సార్, నేను సినిమా చేస్తే ఆడియో ఫంక్షన్ నుంచి సినిమాని పైకి ఎట్లా లేపాలని నాకు బాగా తెలుసు సార్. ఓకే, నాకున్న టాలెంట్ అది. వన్స్ ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అయినాక సినిమాని ఎట్లా పైకి తీసుకెళ్ళాలని నాకు బాగా తెలుసు. నా సినిమాని ఓపెనింగ్ సెట్ తెచ్చుకోవాలని నాకు బాగా తెలుసు. ఓకే, అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రొడ్యూ మీరంటే మీరు ఇంత అనుభవం చూశారు, కొత్తగా వచ్చే ఇండస్ట్రీలకి సినిమాలు తీయాలి అనుకునే వచ్చే ప్రొడ్యూసర్లకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నేను గైడెన్స్ ఏమి ఇస్తా సార్? ఇస్తారండి, మీరు మీ అనుభవంతో. నేను ఇవ్వలేను, నేను గైడెన్స్ నేను ఎందుకు ఇస్తాను? గైడెన్స్ ఇస్తే నా తెలివి ఇంకోటి అప్ప నేను ఎందుకు ఫ్రీగా అమ్ముతానా? నేనేమన్నా నేను ఎందుకు చెప్తాను? నా బ్రెయిన్, నేను హీరోలు నెట్ పడగొట్టుకోవాలి, హీరోలు నెట్ సెట్ చేయాలి, నేను ఆలోచిస్తా. కానీ మరి ఇట పోయి ఇట చేసుకోవడం హీరోలు నేను చెప్తా? నా వ్యాపారం